కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే దేవుడు అందుకు తనను నమ్ముకున్న వారికి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారని కూడా తెలుసు అయితే నిజంగా స్వామి వారు కొండ మీదకు వచ్చి వెళుతున్నారా వస్తే అది ఎప్పుడు నిజంగా స్వామివారు తన గర్భ గుడిలోకి వచ్చి వెళ్లిన అద్భుతం జరిగింది అది కూడా ఎప్పుడో కాదు నవంబర్ ఏడు పంతొమ్మిది వందల జరిగింది ఆ కథ తెలిస్తే ఆ స్వామిని మనస్సులో తలుచుకొని తప్పకుండా మొక్కుతారు ఆ అద్భుతం రా రాత్రి ఒంటి గంటకు జరిగింది ఆ రోజు రాత్రి సమయం ఒంటి గంట తిరుపతి ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి గర్భగుడి కూడా మూసివేసి ఉంది పట్టణం కొంతమేర దాదాపుగా గాఢ నిద్రలో ఉంది కానీ ఒక్కసారిగా స్వామివారి గర్భగుడిలో నుంచి గంటల చప్పుడు మోగింది అది కూడా అతి పెద్దగా టంగ్ అనే శబ్దం అది ఎంతలా అంటే దిక్కులన్నీ కూడా పెక్కటిల్లిపోతున్నాయి ఒక్కసారిగా వచ్చిన ఆ శబ్దం ఎక్కడిదని భద్రతా సిబ్బంది సిబ్బంది వణుకుతూ పరిగెత్తారు పూజారులు కూడా పరిగెత్తికెళ్లి చూశారు ఆ క్షణంలో అక్కడే ఉన్న ఆలయం నాటి ఈవో పివిఆర్కే ప్రసాద్ కూడా వచ్చారు ఏం జరుగుతోంది అని అడిగారు ప్రసాద్ వచ్చే సమయానికి అంతా నిశ్శబ్దం గుడిలో గంట మోగుతుంది సార్ అని వణుకుతూ చెప్పారు అక్కడున్న భద్రతా సిబ్బంది అసలు అది ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు అయితే మనమంతా కూడా లోపల ఎవరినైనా మరిచిపోయి గర్భగుడిలోనే ఉంచి తాళం వేసామా అని డౌట్ గా అడిగారు దీంతో అప్పుడు మాత్రం తలుపులు తెరవకూడదు నిబంధనల ప్రకారం సుప్రభాత సేవకే తీయాలని చెప్పారు ఇలా చెబుతుండగానే మరోసారి గంట మొదలైంది ఆ అక్కడ ఉన్న పగిలేలా ఉంది దీంతో అంతా వణికిపోయారు ఇటు ప్రసాద్ ఇది స్వామి వారి మాయనని అర్థం చేసుకొని చేతులు జోడించి పైకెత్తి నమో వెంకటేశ అని మొక్కారు ఆ వెంటనే సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా గర్భగుడి ముందు చాచి పడుకుని మా తప్పులుంటే క్షమించండి స్వామి దిద్దుకుంటామని పెద్దగా స్వామివారిని మొక్కుకున్నారు భద్రతా సిబ్బంది సైతం స్వామి వారిని తలుచుకొని మొక్కారు నిమిషంలో మళ్ళీ నిశ్శబ్దం కాసేపు ప్రసాద్ అక్కడే ఉన్నారు తన మనసు మాత్రం స్వామి మీదకే మళ్ళుతుంది ఎందుకు ఇలా మోగుతుందనుకున్నారు రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు ఆయన స్వామివారికి పరమ భక్తులు ఎవరికి నిద్ర పట్టకుండానే ఆ రాత్రి అలా గడిచిపోయింది తెల్లారి స్నానం చేసి స్వామివారిని తలుచుకుంటూ ఆగా మేఘాల మీద వచ్చేశారు సుప్రభాత సేవకు ముందు గర్భగు చూశారు ఎవరు లేరు కానీ ఆ సమయంలో ప్రతి ఒక్కరి మనస్సు తేలిక పడినట్లే అయింది స్వామి వారు వచ్చారని అనుకున్నారు అయితే ఆ ముందు రోజు జరిగిన ఘటన ప్రసాద్ మనస్సులో మెదిలింది అంతకు ముందు నెలలో జరిగిన ఘటనలు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు స్వామి ముందు విలవేలా ఏడ్ చేశారు సరిగ్గా నెల క్రితం నవంబర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో తిరుమలలో విపరీతమైన నీటి కరవు వచ్చింది ఆ రోజుల్లో ప్రతి రోజు పాతిక వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు ఇటు పట్టణంలో ఆరు వేల చాలా మంది ఉండేవారు ఇటు కాటేజీల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా నీళ్లు తక్కువగా వాడుకోవాలని చెప్పారు ఇటు గోగర్భం రిజర్వాయర్ లో చాలా నీళ్లు ఉన్నాయి దీంతో ఏం చేద్దామని బోర్డు మెంబర్లను పిలిచి అడిగారు ఆయన భక్తులకు మనం సేవలందించకపోతే ఎలా స్వామివారి కోసం వచ్చే భక్తులకు ఏర్పాటు చేయకుంటే భక్తులే కాదు శ్రీనివాసుడు కూడా మనల్ని క్షమించడని అందరికి వార్నింగ్ ఇచ్చారు అప్పటికి కూడా ఇంకాస్త నీటి సప్లై తక్కువ చేసి నీళ్లు తక్కువగా వాడాలని చెబుదామని సలహా ఇచ్చారు ఇక ఆయన సరే చేయండి అని అందరికి ఆదేశాలు కూడా ఇచ్చారు ఈలోపు వర్షాలు వస్తాయేను చూద్దాం చూద్దామనుకున్నారు కానీ వర్షం చినుకు జాడ కూడా లేదు సూర్యుడు ఒక పక్క నిప్పులు కక్కుతున్నాడు ఆ దాటికి ఏడు కొండలే వేడెక్కిపోతున్నాయి ఎన్నో శాస్త్రాలు తెలిసిన ప్రసాద్ ఏం చేయాలో అర్థం కాలేదు అయితే మన పూర్వీకులు ప్రతి సమస్యకు వేదాలను నమ్ముకునేవారు ప్రతి కష్టానికి సమాధానం వేదాల్లో ఉపనిషత్తుల్లో వెతుక్కునేవారు మరి మనకు కూడా స్వామివారు ఏమైనా మార్గం చూపించారా అని ఆలోచించారు ఆయన అదే సమయంలో ఆయన వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు తెలిసిన మహామహుల కోసం వెతికారు చివరకు అందరూ సూచించిన పేరు మహా పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి పేరు దేశంలో ప్రతి విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరే నలభై ఏళ్లు సాధన చేసి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలను అవపోసన పట్టారు ఆయన ఆయనకు పద్మ విభూషణ్ కూడా వచ్చింది దీంతో ఆ తిరుమల కొండపై నీటి కరువును ఆ స్వామివారే తీర్చాలనుకుంటూ ఉప్పులూరి గణపతి శాస్త్రిని కలవాలనుకున్నారు ప్రసాద్ గారు ఇక ఆయన సికింద్రాబాద్ లో ఉన్నారని తెలిసి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిపోయారు ఎనభై ఏళ్లు శాస్త్రి గారికి పాదాభివందనం చేసి తిరుమలలో నీటి కష్టం గురించి చెప్పారు నేను ఈవోగా ఉన్న సమయంలో నీరు లేక తిరుమల ఆలయం మూసివేశారనే అపఖ్యాతి నాకు వస్తుందని చాలా భయంగా ఉంది శాస్త్రి గారు అని ఆయన బాధను చెప్పుకున్నారు ఆయన అది విన్న శాస్త్ర గారు నవ్వి దేవుడు పరిష్కారం లేని కష్టాన్ని మనిషికి అస్సలు ఎవ్వడు దీనికి కూడా పరిష్కారం ఉంటుంది అని నవ్వారు అన్ని వేదాలు తెలిసిన ఆయన మరొక్కసారి తన దగ్గర ఉన్న గ్రంథాలను తిరగవేసి మరీ చూశారు ఆ తర్వాత మీరు వెంటనే కొండపైన వరుణ జపం చేయండి ఋత్విక్కులను నేను పిలిపిస్తాను ఎలా చేయాలో ఏం కావాలో చెబుతాను ఖచ్చితమైన సమయానికి చేయడం కంటే కూడా దేవునిపై నమ్మకం ఉన్న వారే దానికి నాయకత్వం వహించాలి నమ్మకం స్వామి వారంటే భక్తి భయం ఉన్న వారి ఆధ్వర్యంలో చేయిస్తే శుభం కలుగుతుంది అని చెప్పారు ఆ మాటలు విన్న ప్రసాద్ వెంటనే మీరు కూడా రావాలని శాస్త్రి గారిని కోరిన ఈ వయసులో తాను రాలేను కానీ అన్ని పనులు నేను చేయిస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చారు ఇక ఇటు టిఈ ప్రసాద్ సంతోషంతో వరుణ జపానికి అన్ని ఏర్పాట్లు చేశారు గణపతి శాస్త్రి గారు చెప్పినట్లు అన్ని పూర్తయిపోయాయి కానీ ఋత్విక్కులు మాత్రం అనుకున్న సమయానికి చేరుకోలేకపోయారు బ్రహ్మ ముహూర్తం పోయింది దీంతో గణపతి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అంతే అక్కడ నుంచి నెల రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత గణపతి శాస్త్రి గారు మారు మాట మాట్లాడలేదు అలా ఆ నెల రోజుల పాటు ఉన్న నీటిని కూడా వాడేశారు ఇంతలో ఇంజనీరు ఈవో ముందుకు వచ్చి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు ఇంకా సరిగ్గా ఏడు రోజులు మాత్రమే నీళ్లు ఇవ్వగలం వారం కంటే నీళ్లు ఎట్టి పరిస్థితులలోనూ ఇవ్వలేం ఈ లోపే ఏదైనా చేయాలి లేదంటే గుడిని మూసివేయాలని చెప్పారు ఎందుకంటే కనీస నీటి వసతి కూడా ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు ఇక అతనికి వెంటనే మహా పండితులు శాస్త్రి గారి మాటలు గుర్తుకు వచ్చాయి దీంతో మరోసారి ముహూర్తం పెట్టించి వరుణ జపాన్ని చైలించాల్సిందనే అని అందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే జపం జరగాలి అని ఆదేశాలు ఇచ్చారు ఇక తానే స్వయంగా ఫోన్ చేసి మరి ఏర్పాట్లు చేశారు ఇక సరిగ్గా ఆ రోజుతోనే అక్కడ ఉన్న నీరు కూడా అయిపోతాయి ఆ రోజే వరుణ యాగం కూడా మొదలు పెట్టాలి సరిగ్గా మరికొన్ని గంటల్లో వరుణ యాగం మొదలవుతుంది అనగా గుడిలో గంటలు మళ్లీ మోగాయి టంగ్ టంగ్ అనే శబ్దం ప్రసాద్ ఈవో ని కదిలించాయి ఏర్పాట్లు చూసుకుంటూ కొండ మీదే ఉన్న ఈవో ప్రసాద్ తెల్ల వారి చూసి తన్మయత్వం పొందారు స్వామి వారి ఆశీస్సులు కూడా దొరికాయి నిజంగా ఆ మోగించారని ఆయన నమ్మారు ఇక తెల్లవారుతుండగానే యాగం మొదలైంది నాయకులు అధికారులు మీడియా కిక్కిరిసిపోయింది మూడు రోజుల పాటు ఏకదాటిగా భక్తి శ్రద్ధలతో యాగం చేశారు ఎప్పటికప్పుడు గణపతి శాస్త్రి గారికి ఫోన్ చేసి వివరాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు మూడో రోజు యాగం ముగింపు దశకు వచ్చింది అన్ని అనుకున్నట్లుగానే జరిగాయి కానీ ఎండ తప్ప ఆకాశంలో మబ్బు కూడా కనిపించడం లేదు ఇటు మీడియా సిబ్బందితో పాటు అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు సూర్యుడు కొండలను కాలుస్తూ ఉన్నాడు కానీ వాన దేవుడు మాత్రం వాటిని చల్లార్చడం లేదని కొంతమంది అంటూ ఉన్నారు యాగం పూర్తయిపోయింది కొంతమంది వెళ్లిపోయారు ఋత్వికులు ఈవోతో పాటు చాలా మంది కొండ మీదే ఉన్నారు అలా వాళ్ళు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది సాయంత్రం వేళ ఆకాశం మబ్బులను కమ్ముకుంది నల్లటి మేఘాలు కొండను తాకుతూ ఉన్నాయి ఐదు గంటలకే చీకటి పడినట్లయింది ఈవో ఓ ప్ర దేవుడిని తలుచుకుంటూ మొక్కుకున్నారు ఇటు రుత్విక్లు కూడా తమ తమ కాటేజీలకు వెళ్లిపోయారు అదే సమయంలో జోరు వాన ఆ వానలో కనీసం గొడుగు పెట్టుకోవాలని కూడా ఎవ్వరు అనుకోలేదు దాదాపు మూడు గంటల పాటు కుండపోత వర్షం రిజర్వాయర్ పొంగి పొర్లింది చుట్టూ చెరువులు నిండిపోయాయి ఇప్పుడు ఎటు చూసినా నీరే అలా స్వామివారి మహిమ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది అయితే ఆ రోజు తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే భారీగా వర్షం పడడం విశేషం ఈ విషయాన్ని తలచుకొని ఆయన తన జీవితాన్ని వెళ్లదీశారు ఆ దేవుడే గర్భగుడిలో గంటలు మోగించిన విషయం ఎప్పటికీ ఒక మిరాకల్ గా చెబుతారు ఆ స్వామి లేకుండా గంట ఎలా మోగుతుంది అంత ఆ వెంకటేశ్వర స్వామి లీల నమో వెంకటేశాయ నమహ